హాయ్ ఫ్రెండ్స్ భారత్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కొన్ని రోజుల క్రితం ఓ మీటింగ్ జరిగింది దాని తర్వాత అజిత్ దోవల్ గారు అందరూ సెక్యూరిటీ చీఫ్స్తో హై లెవెల్ మీటింగ్ పెట్టారు దానికి కారణం జమ్మూ కాశ్మీర్ గురించి తెలుసుకుని భారత ప్రభుత్వం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్ మరియు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు గురించి అయిన వాళ్లే జరిగింది కాశ్మీర్లో నిస్సందేహంగా సాధారణ జనాభాని టార్గెట్ చేస్తున్నారు అలాగే నాన్ లోకల్స్ రాత్రికి రాత్రి బయటకు వెళ్ళిపోతున్నారు దానిపైనే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు జమ్మూ కాశ్మీర్లో రెండు రోజుల పర్యటన రద్దు చేసుకున్నారు అవి రాత్రికి రాత్రి ఆ తేదీల్ని రద్దు చేశారు ప్రస్తుతం జరుగుతున్న సెక్యూరిటీ సిచ్యువేషన్స్ మారుతున్నాయి భారత్ సెక్యూరిటీ ఏజెన్సీస్ పర్యటనే రద్దు చేసుకోమన్నారు హోమ్ మినిస్టర్ అమిత్ షా వారి షెడ్యూల్ని అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు దానికి భారత్ ఆర్మీ చీఫ్ ఎంఎం నేర్వరనే మరియు సిఆర్పిఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ ముందుగా జమ్మూ కాశ్మీర్ వెళ్లారు ఎన్ఐఏ టీం కూడా ముందుగానే జమ్మూ కాశ్మీర్ వెళ్లారు అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో అలాగే రా వాళ్ళకి కూడా పిలుపు వచ్చింది ఎలాంటి హై ప్రొఫైల్స్ విజిట్కి కారణం జమ్మూ కాశ్మీర్లో పాత పరిస్థితికి తీసుకురావడానికే అక్కడ జరుగుతున్న వాటి గురించి అక్కడి ప్రభుత్వం రిపోర్టు తీసుకుంటున్నారు జమ్మూ కాశ్మీర్లో యాభై కంపెనీలు తరలి వెళ్లారు ఆ తేదీకి అక్కడ మిగిలి ఉన్న ప్రాంతాలకు చేరుకుంటారు మోడీ ప్రభుత్వం నుండి ఈ డెసిషన్ సరైన సమయంలో వచ్చింది అందువల్ల అక్కడ ఎన్కౌంటర్స్ కొన్ని రోజులు పొడిగించారు అదే రెండు వేల తొమ్మిదిలో చాలా పెద్ద ఎన్కౌంటర్ జరిగింది ఇది కూడా అలాగే జరుగుతుంది ఇప్పటికే పదకొండు మందిని చంపేశారు కాశ్మీర్లో ఉన్న సాధారణ జనాభాని ఎక్కువగా టార్గెట్ చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసుల ప్రకారం గత రెండు వారాల్లో మొత్తం పదిహేను మంది ఉగ్రవాదులు నిర్మూలించబడ్డారు పదకొండు మంది పౌరులు ఎక్కువగా స్థానికేతరులు గత పదిహేను రోజుల్లో చంపబడ్డారు కొన్ని ప్రాంతాల్లో రక్షణ కోసం సిఆర్పిఎఫ్ పది కంపెనీలను పంపబడతాయి తర్వాతి రెండు దశల్లో మిగిలిన పదిహేను పంపబడతాయి అలా జమ్మూ కాశ్మీర్లో అన్ని చక్క పెట్టడానికి సిఆర్పిఎఫ్ యాభై కంపెనీలు వెళ్ళాయి వీళ్ళే కాకుండా జమ్మూ కాశ్మీర్లో ఇంకా డెబ్బై ఐదు కంపెనీలున్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత మొత్తం వంద కంపెనీలు జమ్మూ కాశ్మీర్లో ఉంటున్నాయి వాళ్ళని ఆగస్టులో వెనక్కి పిలిచారు ఇప్పుడు వెళ్తున్న యాభై టీమ్స్ సిఆర్పిఎఫ్ కేవలం హోమ్ మినిస్టర్ అమిత్ షా వస్తున్నారని మాత్రమే కాదు అక్కడికి వెళ్లిన యాభై కంపెనీలు జమ్మూ కాశ్మీర్లోనే చాలా రోజులు ఉంటారు కానీ అమిత్ షా పర్యటన కేవలం రెండు రోజులు మాత్రమే కానీ వాళ్ళు చాలా రోజుల వరకు అక్కడే ఉంటారు బుధవారం జమ్మూ కాశ్మీర్లోని షోఫియాన్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు షోపియాన్ జిల్లాలోని డ్రాగాడ్ ప్రా డ్రాగార్డ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా దళాలు కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీస్ అధికారి తెలిపారు ఇంతలో గత పది సంవత్సరాల్లో భారత సైన్యం యొక్క సుదీర్ఘమైన ఆపరేషన్ మాంధార్ సెక్టర్లో జరుగుతోంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి